नरेंद्र मोदी गारु संवत्सर काल पूर्ति चेसिन संदर्भंलो मा जेएनटीएल पार्टीकेल पक्षाने मुंदुगा अभिवादन तेलियजेस्तुन्नाम सर। భారత్ కార్యక్రమంలో కార్యక్రమాన్ని వివరించడానికి వచ్చిన సందర్భంలో జగిత్యాల పాత్రికేల పక్షాన స్వాగతం పలుకుతూ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా మీరు వస్తున్నారని మేము గర్వంగా ముందు ఫీల్ అయ్యాం సార్. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కన్నా ముందు మేము ఒకటి అనుకున్నాం, గత పార్లమెంట్ హయాం కన్నా ఈ పార్లమెంట్ మీ హయాంలో బాగుంటుంది, మా జర్నలిస్టులకు కూడా కొంత న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మేము జగిత్యాల జిల్లా కేంద్రం సార్, జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అదొకటైతే మేము రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ నేను 3.5 దశాబ్దాలు ఇక్కడ పనిచేస్తున్నాను సార్. ఏదైనా రిప్రజెంటేషన్ ఎవరైనా వస్తే ఒక పార్లమెంట్ సభ్యులుగా రిపేర్ చేయడానికి ఎవరికి మేము రిపేర్ చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. అంటే కమ్యూనికేషన్ మాకు ఇబ్బంది చాలా. లాస్ట్ టైం మీరు అన్నట్టు అనేక విషయంలో స్పందించడానికి గాను ముందు మేము జగిత్యాల ప్రజల పక్షాన మీకు మీ ఫౌండేషన్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేక గురించి మేము మీకు ఒక 10 times కాల్ చేశాం సార్. ఒకసారి కాల్ చేసి క్లియర్గా మాట్లాడతాం, సార్తో మాట్లాడాలంటే నేను మళ్ళీ మాట్లాడుతానంటే మళ్ళీ మాకు రెస్పాన్స్ లేదు. అంటే మాకు ఆ కమ్యూనికేషన్ అనేది మాకు కొంత మీ నుంచి కావాలని కోరుకుంటున్నాము. మేము రిప్రజెంటేషన్ తప్ప రికమెండేషన్స్ ఏమి ఉండవు సార్. మా దగ్గర ఎక్కడైనా మీకు చేయాలంటే రిప్రజెంటేషన్ చేస్తాం. ఆ రిప్రజెంటేషన్ గురించి మాకు కమ్యూనికేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే జర్నలిస్ట్ సంబంధించి అనేక సమస్యలు కొన్ని పెండింగ్లు ఉన్నాయి, హౌస్ సైజ్ కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ ఇవన్నీ ఒకటి అయితే ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి సెక్టర్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో కొంత జరుగుతూ వస్తుంది. కరోనా లాక్డౌన్ విషయంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సొసైటీకి అందించడంలో మా వంతుగా అంటే జర్నలిస్ట్ల పక్షాన ఎంత పోరాడు అంటే 24 hours అనుకోండి, మీరు ఏ విధంగా అంటున్నా కూడా దాన్ని ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడు మీకు కానీ ప్రభుత్వం కానీ చేరవేస్తూ వస్తుంది సార్. ఆ టైంలో జర్నలిస్ట్లకు సంబంధించి ఏ ఇష్యూ కూడా కనీసం వెల్ఫేర్ గురించి పట్టించిన పాపన పోలేదు. అందుకని మీ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్షేత్ర స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను లబ్ధి చేరుకుంటున్నట్టు ప్రకటిస్తున్న సందర్భంలో మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను సార్. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక ప్రత్యేక ఆర్థిక పాలసీని కానీ ఒక సంక్షేమం కోసం ఒక హౌస్ రైట్స్ కానీ వారికి అవసరమైనటువంటి కొన్ని విధానాలు మీరు కూడా ఆలోచించి మీ అనుభవపూర్వకంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను సార్. ఇక లాస్ట్ ఒకటి ఏంటంటే మన హైదరాబాద్ రిపోర్టర్ మనోజ్ కరోనా బారిన పడి వచ్చిన సందర్భంలో మేమందరం మీ పేరిక పక్షాన్ని కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాం సార్. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు ఆ కుటుంబానికి అండగావండి, న్యాయం చేయాలని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇది మాకు సంబంధించిన ఒక సమస్య భావించండి లేదా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్గా అనుకోండి. దాన్ని అంటే మాకు కావాల్సిన వ్యక్తిగా మీ ముందు ఎవరైనా అడగండి అమ్మాయి నా పెట్టదు అన్నందుకు మేము ముందు 7 years తర్వాత ఒకసారి మా సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కనుక ఈ సమస్యను మీరు పరిష్కరించడానికి సహకరిస్తారని సహకరించాలని మీకు కమ్యూనికేషన్కి నేను నారాయణ నాగిరెడ్డి గారు ఇద్దరు ఒకవేళ నేను పార్లమెంట్లో ఉన్నా లేదా మీటింగ్లో ఉన్నా కంటిన్యూస్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది. ఫోన్ కాల్ మనం టేకప్ చేయ ఫోన్ కాల్ తీసుకున్నామంటే మనం మీటింగ్ పని అయిపోయి. ఇంకోటి భారతీయ జనతా పార్టీలో కంపేర్ టు అదర్ పార్టీస్ మమ్మల్ని బాగా రుబ్బుతాం. అనేక పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ పక్కన పెట్టండి, పార్టీ కార్యక్రమాలు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఏమైనా ఫోన్ కాల్స్ లో కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతే నా 2 ఈమెయిల్ ఐడీలు కూడా షేర్ చేయడం జరుగుతుంది.
ఇద్దర్ సెక్రటరీల డీటెయల్స్ కూడా ఇస్తారని కొడు దయచేసి ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్ ఎండ్ ఆఫ్ ది డే నాకు కమ్యూనికేట్ చేస్తారు ఇంపార్టెంట్ అనుకుంటే వాపస్ ఫోన్ చేస్తారు లేదా ఇష్యూ రిజాల్వ్ చేశారంటే చేసేసుకుంటాం మీ కమ్యూనికేషన్ మళ్ళీ నేను ఇప్పిచ్చేస్తాను సో అటువంటి ఇబ్బంది ఏం లేదు అయితే విత్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఫ్యామిలీ అవుట్ సైడ్స్ జర్నలిస్టులకి ఇవ్వడం జరిగింది ఇదివరకు ఇట్ ఈస్ నథింగ్ న్యూ చాలాసార్లు ఇవ్వడం జరిగింది ల్యాండ్ విషయానికి వచ్చినప్పుడు అది ఆబ్వియస్గా రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ బట్ ఎనీహౌ ఏదైతే పాలసీ మాట్లాడుతూ ఉన్నారో నేను నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులతోటి పర్సనల్ విషయాల మీద నేను ఒక సమావేశం ఏర్పాటు చేశాను అందులో ఇన్సూరెన్స్ మేజర్ మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా లేదా అన్ఫార్చునేట్లీ మనోజ్ లాగా మరణానికి గురైన ఇటువంటి ఇన్సూరెన్స్ ఆ టైంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసము మేజర్గా అడగడం జరిగింది దీనికోసం తప్పనిసరిగా నేను విత్ ఇన్ 48 అవర్స్ ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా లేఖ రాసి దీని మీద దృష్టి పెట్టమని చెప్పాను అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్లాట్లు ఇవ్వడం అసలు ఈ 6.5 సంవత్సరాలు ఇచ్చింది ఐ డోంట్ నో ఇచ్చినట్టు లేదు కమిట్ చేసి కూడా ఇచ్చినట్టు లేదు దానికోసం ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్ ఐ డోంట్ వాంట్ పొలిటిసైజ్ యువర్ ఇష్యూ సో ఎనీ ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అదర్వైజ్ ఓవర్ ఆన్ అ పాలసీ ఇన్సూరెన్స్ ఇన్ ఇప్పుడు ఇట్లా ఈ రకంగా చేయడం రెండోది ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇటువంటి పాలసీ ఏమన్నా చేయగలుగుతామా అన్నది నేను ప్రధానమంత్రి గారికి నేను ఆలోచన చేసి 48 అవర్స్ లోపల నేను ప్రిపరేషన్ ఇవ్వలేదు.